బాగా డీప్గా కట్ అయింది. కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఒకరిగా డీప్గా కట్ అవ్వడం వల్ల తను ఇంతకు ముందర మాట్లాడుతుందో లేదో చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్ మీకు అన్నీ తెలుసు. సార్ గురు బయటకు వచ్చేసాడు సార్. ఏం చెప్తున్నావు? వాడు లోపలుంటే ఆశ్చర్యపోవాలి, కానీ బయటికి రావడం పెద్ద విషయం కాదు సార్. నేను ఇప్పుడు ఈయన్ని చంపాలా? ఈయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద లాక్కెళ్ళినప్పుడే సగం సచ్చినాడు. మా వంశంలో శవాన్ని చంపం. ఈడి నాయన తల నరికి ఊరంతా భయం పెంచిన అదే భయంతో పాటు నేను పెరిగినా భయాన్ని చంపేసిండు. నన్ను చంపడానికి వచ్చినోడు కూడా నా సావుని సిన్న చూపి చూసిండు. భయం పోయినదా గురు? మన మీదున్న భయం ఎప్పటికీ పోదాం. ఆల్రెడీ మన వాళ్ళని పంపిన వాళ్ళు తెల్లారేసరికి వాడి తలతోనే వస్తారు. వద్దు, ఓడి తల నుంచి మొలదాంక నేనే నరుకుతా. ఆ మొండాన్ని భుజాన్ని వేసుకుని ఊరంతా తిప్పుతా, మళ్ళీ భయం రప్పిస్తా. ఎవడు ఓడిని ముట్టద్దు. నా కొడుకుని నేనే చంపుతా. సార్ వాడు ఏ నిమిషం ఇక్కడ రావచ్చు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. ప్లేస్ మార్చేద్దాం. మీ వాళ్ళకి ఏమన్నా వద్దని చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నారు? మీరందరూ పోలీసులేనా? వీడు తెల్ల కొట్టు తీసేసి కాకి చొక్క వేసుకుంది నెల నెల శాలరీ తీసుకుంటూ అందరికీ సెల్యూట్ కొట్టడానికి కాదు, ఇక్కడున్న తప్పుల్ని సరిచేయడానికి. వీడు పుట్టినప్పుడు ఏడో లేదు. వాళ్ళ నాన్న డాక్టర్లతో సహా అందరూ భయపడ్డారు. నేను మాత్రం భయపడలేదు. నా కొడుకు ఏడవడానికి రాలేదు. ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. మీకు భయంగా ఉంటే మీ పోలీస్ డ్రెస్సులు తీసేసి వేరే పనిలోకి వెళ్ళండి. బయటకు వచ్చిన వాడు ఏమైనా చేస్తాడంటున్నారు? వాడు జైల్లో ఉన్నంత వరకే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పుడే వాడు బౌండరీ లైన్ దాటేశాడు. వాడికి లిమిట్ లేదంటే వీడికి లిమిట్ లేనట్టే. ధైర్యం అనేది వెతుక్కుని వచ్చే వాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం. రేపు సూర్యుడు ఉదయించేలోపు ఏ చెత్త లేకుండా ఈ ఊరు శుభ్రంగా ఉండాలి. పో. చెప్పిండ్లే, ఇది నాకు ఓడికి మధ్య అదే సోట. ఈ ఆడ ఆపినామో ఆడనే మొదలు పెడదాం రారా. నీ అబ్బా నీ సావు నా చేతిలో. ఎవడు చేతిలో ఎవడు చావుందో ఇప్పుడే 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 చూసుకుందాం రా.
డాక్టర్ పోలీస్ ప్లేస్ అప్పుడు నేను అక్కడ నువ్వెక్కడ ప్లేస్ మారిపోయిందిగా దాహం వేస్తుందా నీళ్లు నీళ్లు అడగాలనిపిస్తుంది నాకున్న కోపానికి ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నిటికీ నెత్తి మీద గన్ను పెట్టి మొత్తం బుల్లెట్లన్నీ తెంపాలనుందిరా కానీ నేను చదువు వచ్చిన డాక్టర్ లోపల ఎక్కడ ఒక మూల చెప్తున్నాడు ప్రాణం తీయద్దు అని ఇప్పుడు కూడా ఈ జనంలోంచి ఎవడన్నా ఒక్కడు నీ మీద జాలి పడి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తే ఒక డాక్టర్గా నిన్ను కాపాడటానికి రెడీగా ఉంటానరా
attention, please. మా నాన్న బతుకుతారా? నే ఉన్నానుగా. ఏ డాకర్! ఏ ఆయా! మా నాన్నని చంపేస్తారా? నే ఉన్నానుగా. ఏ డాకర్! ఆరా! ఏ డాకర్!